తెలుగుదేశం పార్టీ నేత జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు గుండుపోటుకు గురయ్యారు. నిన్న సాయంత్రం పొలంలో ఉండగా ఆయన అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను మెరుగైన వైద్యం కోసం రాజమండ్రిలోని బొల్లిలేని ఆసుపత్రికి కుటుంబ సభ్యులు సరళించారు. విషయం తెలుసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నారా లోకేష్ ఫోన్ ద్వారా ఆయనను పరామర్శించారు. అందరికీ నమస్కారం. నేను అన్నటి రోజున అనారోగ్యానికి గురవడం వెంటనే నాకు అత్యంత ముఖ్యమైనటువంటి డాక్టర్ రమేష్ గారు కూడా ఉండి రాజమండ్రి తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయించడం, దానివల్ల పూర్తి ఆరోగ్యవంతుడిగా ప్రస్తుతం నేను ఉన్నాను. కానీ నన్ను చూడడానికి వచ్చేటటువంటి అభిమానం వల్ల ఇక్కడ నేను ఉన్నటువంటి హాస్పిటల్లో ఉన్న పేషెంట్లు వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి మీరెవరు కూడా రావద్దు, నేను 2 రోజుల్లో ఇంటికి వస్తాను. వచ్చి మీ అందరితో కూడా కలిసి మళ్ళీ మామూలుగా సుఖంగా మనం అన్ని విషయాలు మాట్లాడుకుందాం, చర్చించుకుందాం, ఒకరినొకరు అభిమానించుకుందాం. ఇది ఈ ఆరోగ్యం కూడా నాకు అతి తొందరలోనే కుదురుపడడానికి ఆ భగవంతుడి దయ, మీ అందరి ఆదరాభిమానాలు.